ఆళ్ళగడ్డ అసెంబ్లీ సీటుపై ఆ అన్నదమ్ముల మధ్యన కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరూ తమ కుమారుల కోసం ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించారా? సిట్టింగ్ రెండోసారి తనకే అవకాశం వచ్చేందుకు ఒకరు ఫీల్ ఫ్రెష్ అంటూ మరొకరు రంగంలోకి దిగారు. ఇప్పటి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఆళ్ళగడ్డలో పొలిటికల్ హీట్ ఎలా పెంచుతున్నారో ఈ కథనంలో చూడండి. అధికారం అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెడుతోంది. తమ కుమారుల కోసం అన్నదమ్ములు ఒకే సీటుపై కన్నేశారు. సై అంటే సై అంటున్నారు. పైకి అంతా బానే ఉన్నా లోపల ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అంతర్గతంగా జరుగుతున్న కథ ఇది. రాజకీయాల్లో దూరదృష్టి అవసరం. అందుకే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది ఫిష్ అన్నట్టుగా ఆళ్లగడ్డ సీటుపై రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నదమ్ములు. ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి తనయుడు విజేంద్రనాథ్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరపున గెలిచారు. ఇప్పుడు ఈ సీటుపైనే ప్రతాప్ రెడ్డి గురి పెట్టారు. విజేంద్రనాథ్ రెడ్డి ప్లేస్ లో తన కుమారుడు ఫణికృష్ణారెడ్డిని నిలపాలని ఆయన ఆలోచనట. ఇందుకోసమే ఈ మధ్య సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారట. దీంతో పాటు నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కూడా ప్రతాప్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. తన సీటుకు అయిన వారే ఎసరు పెడుతూ ఉండడంతో విజేంద్రనాథ్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. కానీ ఈయన అనుచరులు మాత్రం సీటు తమదే అనే ధీమాలో ఉన్నారు. గ్రేటర్ రాయలసీమ కోసం పోరాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలనేది ఆయన ప్లాన్. అయితే ఆయన స్థానికంగా అందుబాటులో ఉండరు అని జనాభిప్రాయం. పైగా బీజేపీ నుంచి ఏకాఏకిన పార్టీలోకి వచ్చేసినంత మాత్రాన స్థానికంగా ఉంటూ ప్రజలతో సత్సంబంధాలు నేర్పుతోన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కాదని టిక్కెట్లు ఇస్తారా అని వైసీపీ వర్గాలు లోపల చర్చించుకుంటున్నాయి. ఎన్నికల ముందు జంపింగ్లు కామనే కాబట్టి ఏ పార్టీ నుంచి వచ్చారు అనేది అసలు విషయమే కాదు అనే వాదన ఉంది. బహుశా తనకు తన కుమారుడికి సీటు కన్ఫర్మ్ చేసుకోవటానికి భవిష్యత్తు పరిణామాలను ప్రతాప్ రెడ్డి సీఎంతో మాట్లాడి ఉంటారు కాబట్టే ఆళ్లగడ్డ సీటుపై హోప్స్ పెంచుకుంటున్నారు అని వాదించేవారు కూడా ఉన్నారు. మరోపక్క తన అన్న ప్రతాప్ రెడ్డి ప్రయత్నాలకు ప్రభాకర్ రెడ్డి ఎంతవరకు చెక్ పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. విజేంద్రను కాదని ఫణికృష్ణారెడ్డికి ఆళ్లగడ్డ సీటు కేటాయించే అవకాశం లేదని చెబుతున్నా రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ప్రభాకర్ రెడ్డి కూడా జాగ్రత్త పడుతున్నారట. చూడ్డానికి అన్నదమ్ములు బాగానే ఉన్నా కుమారుల టికెట్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారట. వీరి టిక్కెట్ కోల్డ్ వార్లో నెగ్గేదెవరు తగ్గేదెవరోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.